అందరం లాగి వరుసలా ఆ జనాభా ఒక అందరం లాగేస్తే పోతుంది. కరోనా వద్దు, 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 కరోనా వద్దు. మరి శివమాంచనం గ్రామ పంచాయతీ ఈ కరోనా వ్యాధి గురించి ప్రజలు ఎంతో భయం దూరంగా చెందుతుంటే, అదేవిధంగా శివమాంచనం పక్కన గురుకుల పాఠశాలలో ఈ క్వారంటైన్ పెట్టేదానికి మరి ఎంఆర్ఓ ఆర్డీఓ గారు కూడా దానికి ఇది చేస్తుండారని తెలుస్తుంది ప్రజలకి. అందుకని మేము శివమాంచనం ప్రజలందరూ కూడా ఆ స్కూల్లో కాంపౌండ్ లేదు, ఎలిమెంటరీ వసతులు కూడా లేనందువలన ఈ శివమాంచనం ప్రజలందరూ కూడా పశువులు కానీ జీవాలు కానీ అందరూ అక్కడికే పోయి చిన్నలు పెద్దలందరూ కూడా అక్కడ కనీసం వాటర్ కూడా ఎస్టీ కాలనీకి గురుకుల పాఠశాల నుంచే రావాలి. ప్రతి నిత్యం ఒక మనిషి పోయి ఒకరో ఇద్దరు పోయి మోటార్లు వేసుకోవాలా? ఎంత భయం దూరంగా ప్రజలందరూ కూడా భయపడుతూ ఉంటే ఇటువంటి చోట్ల ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది ఇది కాదు. మేము కోరుకునేదంతా ఒకటే, ఎంఆర్ఓను కానీ ఆర్డీఓను కానీ కలెక్టర్ కానీ ఎవరినైనా కూడా ఈ ప్రజల్ని భయపెట్టే విధానంగా చేయకుండా ఏదైనా ఎక్కడ విలేజ్లో పక్కన ఎక్కడైనా ఉంటే అక్కడ చేయాలని చెప్పి మేము ఎంఆర్ఓని మరి ఆర్డీఓని అందరినీ కోరుకుంటూ మేము శివమాంచనం ప్రజలందరూ కూడా వాళ్ళ మనసుల్లో కొంచెం ఈ భయం దూరం పోగొట్టాలని మేము కోరుకుంటూ ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ఓజిల్ మండలం శివమాంచనం గ్రామం. మా గ్రామంలో గురుకుల పాఠశాల అనే దగ్గర ఒక 400 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల గురించి మేము మామూలుగా ఏంటంటే 1.5 నెలల నుంచి మేము ఈ కరోనా వైరస్ వల్ల ప్రతి ఇంట్లో ఎవరింట్లో వాళ్లే ఉన్నాము, డిస్టెన్స్ మీటింగ్ చేయడం ఎవరింట్లో వాళ్లే ఉంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ 1.5 నెలల నుంచి మా బాధలు మేము పడుకుంటూ జీవిస్తున్నాము. ఇప్పుడు అధికారులు ఈరోజు అనగా 6వ తేదీ 5వ నెలలో వచ్చి ఇక్కడ గురుకుల పాఠశాల ఉంది కాబట్టి ఈ క్వారంటైన్ సంబంధించిన వ్యక్తుల్ని ఇక్కడ పెట్టి వాళ్ళకి కొంచెం మనము ఏం చేస్తాము, ఏదో కొంచెం వాళ్ళకి సర్వే చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా చేయాలని ప్లాన్తో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ గురుకుల పాఠశాలకు మాకు 300 మీటర్ల డిస్టెన్స్లో ఉంది. అందువలన ఇక్కడికి రావడం వలన మాకు ఈ గ్రామస్తులు అందరం బాధలు పడుతున్నాము. ఇక్కడ ఒక 1000 మంది పిల్లలు ప్రజలు అందరం కలిసి ఉన్నాము. ఇలాంటివి అధికారులు మా ఊరికి వద్దు, ఈ కరో క్వారంటైన్ అనే వ్యవస్థను గురించి ఇక్కడికి వద్దు, వేరే ప్లేస్కి తీసుకెళ్ళమని మేము అధికారులకు విన్నవించుకుంటున్నాము.